హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్లో నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలంటే ఎలా చేంజ్ చేయాలి నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియో అయితే వరకు అయితే చూడండి సో దాన్ని మీరు ముందుగా ఏం చేయాలంటే ఇన్స్టాగ్రామ్ అనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఏదైతే మీరు ఐడితో లాగిన్ అవ్వాలో ఐడితో లాగిన్ అయితే అవ్వండి సో లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కింద ప్రొఫైల్ సింబల్ ఉంటుంది మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు ప్రొఫైల్ అని ఉంది కదా ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఈ విధంగా మీ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ ఈ నేమ్ ఉంది కదా ఈ నేమ్ నేను చేంజ్ చేసుకోవాలి అంటే మీకు పైన త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీకు సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని ఉంటుంది ఇక్కడ మీరు సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి అంటే మీకు ఇక్కడ అకౌంట్ సెంటర్ అని ఉంది కదా అకౌంట్ సెంటర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మీ ఇన్స్టాగ్రామ్లో ఏవైతే ప్రొఫైల్స్ ఉన్నాయో ఆ ప్రొఫైల్స్ అనేవి మీకు ఇక్కడ చూపిస్తాయి అన్నమాట మీరు ఏ ప్రొఫైల్కి నేమ్ చేంజ్ చేసుకోవాలనుకున్నారో అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ ప్రొఫైల్స్ చూపిస్తాయి మీరు ఏ ప్రొఫైల్ చేంజ్ చేయాలో ఆ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట నేమ్ యూజర్ నేమ్ ప్రొఫైల్ అని సో ఇప్పుడు మీరు నేమ్ కనుక చేంజ్ చేసుకోవాలి అంటే మీకు ఇక్కడ నేమ్ అని ఉంది కదా ఈ నేమ్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఇక్కడ మీ నేమ్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట దీని అయితే మీరైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు ఏంటంటే ఫోర్టీన్ డేస్కి ఒక రెండు సార్లు మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు అనమాట అంటే మీరు ఇప్పుడు చేసుకున్నారనుకోండి మీరు వితిన్ ఫోర్టీన్ డేస్లో ఇంకొకసారి మాత్రమే చేసుకోగలరు సో మీరు ఏ నేమ్ పెట్టుకోవాలనే క్లారిటీగా మీరు ఏంటంటే నేమ్ అనేది సెట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ ఇక నేమ్ అనేది అప్డేట్ చేయాలి అంటే ఈ విధంగా మీరు నేమ్ అనేది ఎంటర్ చేసేసి ఈ విధంగా మీరు ఏ నేమ్ అయితే పెట్టుకోవాలనుకున్నారో నేమ్ అనేది ఎంటర్ చేసేసి సేవ్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి ఇది అయితే సేవ్ అయితే అయిపోద్ది అనమాట అండ్ మన నేమ్ అయితే చేంజ్ అయిపోతుంది ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళి మీకు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ మనం బ్యాక్ వెళ్తే ఇక్కడ చూడండి ఇది రీఫ్రెష్ చేసిన వెంటనే మీ నేమ్ అనేది అయితే చేంజ్ అయిపోయింది సో విధంగా ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్లో నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను వీడియోకి వస్తే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, thank you for, thank you for watching. Please subscribe the channel for more videos.